నమస్కారం మైజీవి న్యూస్ కు స్వాగతం. ఇప్పుడు ముఖ్యాంశాలు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో ఢిల్లీలో ప్రారంభమైన సదస్సు. న్యాయమూర్తుల విధి నిర్వహణలో లక్ష్మణరేఖను గుర్తుంచుకోవాలన్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ. సదస్సులో పాల్గొన్న ప్రధాని హత్య ఘటనలో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేపై కొందరు దాడి. తలారి వెంకట్రావుకు గాయాలు. ఏలూరు జిల్లా జీకొత్తపల్లిలో ఘటన. ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే తనపై దాడి చేసిన వాళ్లు తమ పార్టీ వారు కాదన్న శాసనసభ్యుడు. దాడికి యత్నించిన వారంతా కొత్త మొహాలేనని వెల్లడి. పోలవరం పునరావాస కాలనీ ప్రజల్ని ఆదుకోవాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్. రంపచోడవరంలో నిర్వాసితుల మూడో రోజు దీక్షలో కూర్చొని సంఘీభావం. 10th పరీక్ష ప్రశ్నపత్రాలు లీకేజ్ ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్ర మోహన్ డిమాండ్. అనకాపల్లి జిల్లాలో పట్టపగలే బ్యాంకులో చోరీ. నరసింగపల్లి ఏపీజీవీబీ బ్యాంకులోకి చొరబడి గన్తో బెదిరించి 3,30,000 నగదు అపహరణ. ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ గౌతమి సాలి. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు చీఫ్ జస్టిసులతో ఢిల్లీలో సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని మాట్లాడారు. చీఫ్ జస్టిస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ విధుల నిర్వహణలో లక్షణరేఖను గుర్తుంచుకుని పనిచేయాలని ఆయన సూచించారు. ఒకవేళ అన్ని చట్టం లోబడే జరిగితే అప్పుడు అడ్డురాదు అని ఎన్వీ రమణ అన్నారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు సక్రమంగా డ్యూటీ నిర్వహిస్తే, పోలీసులు సరైన రీతిలో విచారణ చేపడితే, అక్రమ కస్టడీ మరణాలను నిరోధిస్తే అప్పుడు ప్రజలు కోర్టులకు వెళ్లాల్సిన అవసరం ఉండదని సీజే రమణ తెలిపారు. కోర్టులు ఇస్తున్న తీర్పును అనేక ఏండ్ల నుంచి ప్రభుత్వాలు అమలు చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. And we look forward to your valuable guidance. I extend hearty welcome to Honorable Chief Justice of India to this confluence of heads of executive and judiciary. With great pleasure, under the project, 13,735 courts across the country have been computerized. Our courts have risen to the occasion and made use of innovative information and communication technology means to keep justice system accessible to common man through e-filing of cases and hearing through video conferencing. Supreme Court has emerged as a global leader with more than 2.8 lakh virtual hearing. The High Courts and District हम कोशिश कर रहे हैं कि आने वाले दिनों में हमारे के देश में भी कानून एक पूरी तरह लीगल टर्मिनोलॉजी हो, लेकिन साथ साथ वही बात सामान्य व्यक्ति की समझ में आए उस भाषा में, और वो भी दोनों एक साथ असेंबली में या पार्लियामेंट में पारित हो, ताकि आगे चलकर के सामान्य मानवी उसके आधार पर अपनी बात रख सकता है. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండల పరిధిలోని జీకొత్తపల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామానికి వచ్చిన వైసీపీ నేత గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై సొంత పార్టీ కార్యకర్తలే దాడికి దిగారు. ఎమ్మెల్యేను వైసీపీ కార్యకర్తల దాడి నుంచి రక్షించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించినా గ్రామస్తులంతా ఒక్కసారిగా మీద పడడంతో ఎమ్మెల్యే వాడి చేతిలో దెబ్బలు తినక తప్పలేదు. ఆ తర్వాత అతి కష్టం మీద పోలీసులు ఎమ్మెల్యేను గ్రామస్తుల బారి నుంచి తప్పించినా అప్పటికే గ్రామస్తుల దాడిలో ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు గాయాలయ్యాయి. జీకొత్తపల్లి వైసీపీలో రెండు వర్గాలు ఉన్నాయి. వైసీపీ గ్రామ అధ్యక్షుడిగా ఉన్న గంజి ప్రసాద్ ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. గ్రామంలోని ప్రసాద్ వ్యతిరేక వర్గమే ఆయనను హత్య చేయించిందని అతడి వర్గీయులు అనుమానిస్తున్నారు. ఏలూరు జిల్లా జీకొత్తపల్లిలో జరిగిన ఘటనపై ఎమ్మెల్యే తలారి వెంకట్రావు స్పందించారు. గ్రామంలో గంజి ప్రసాద్ హత్యకు గురైనట్లు పార్టీ జిల్లా అధ్యక్షులు తనకు తెలపడంతో ఘటనా స్థలానికి వెళ్లామని చెప్పారు. జీ కొత్తపల్లిలో తమ పార్టీకి సంబంధించి రెండు వర్గాల మధ్య వర్గపోరు ఉన్న మాట వాస్తవమేనన్నారు. తనపై దాడి చేసిన వారు తమ పార్టీ వర్గం వారు మాత్రం కాదన్నారు. దాడికి యత్నించిన వారంతా కొత్త మొహాలేనని చెప్పారు. నా మీద కొద్దిగా దౌర్జన్యం చేయబోయింది మొత్తం. అంటే అదంతా కూడా అక్కడ తెలుగుదేశం నాయకులు అలా ఎంటర్ అయ్యి దీన్ని
ఇంకో విధంగా చనిపోయిన వ్యక్తులైతే ఇంకో విధంగా దాన్ని క్లియర్ చేయడం కొరకు వాళ్ళంతా మూకుమ్మడిగా మా మీద రావడం జరిగింది. నాకు నా వెనక ఉన్న పోలీసులు అందరూ కూడా పక్కన స్కూల్లో తీసుకెళ్లి స్కూల్లో తీసుకెళ్లి నాకు కూర్చోబెట్టడం జరిగింది. తర్వాత ఇంకా ఉన్న గ్రామంలో వాళ్ళంతా అంటే ఇప్పుడు ఎవరో నాకు మేరకు వచ్చింది ఎవరు కూడా నాకు తెలిసిన వాడు ఎవరు కాదు. వాళ్ళంతా పత్త వ్యక్తులు అందరూ కూడా ఆ పత్త వ్యక్తులు మీదకు వచ్చి దౌర్జన్యం చెప్పారు. అందులో కొట్టాడి ఎస్పీ గారికి వాళ్ళందరూ ఎస్పీ గారు డిఐజీ గారు రావడంతో నన్ను సురక్షితంగా ఇది తీసుకురావడం జరిగింది. మొన్ననే ఉన్న ఇద్దరు కలపడం వరకు మా పార్టీ అధ్యక్షులతో మీటింగ్ అరేంజ్ చేశాం. ఇద్దరిని కూర్చి తెరదామని తన ఆరోజు క్యాన్సిల్ అయింది. మన వారం క్రితం మన గింది ప్రసాద్ గారు చనిపోయిన వ్యక్తి వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ రిసెప్షన్ కూడా నేను వెళ్ళి ఒక గంట సేపు ఉంటే వాళ్ళతో పాటు ముస్లింస్ రావడం జరిగింది. అది ఎప్పుడు కూడా నాకు ఎప్పుడు గంజి ప్రసాద్ చక్కని అనుభవం ఈ అనుభవం ఉంది. నాకు ఇంటికి వచ్చి ఎమ్మెల్యే కావాలని అడుగుతాడు లేకపోతే చేసుకుంటా అంటాడు సచివాలయం చేస్తాడు ఏదో వచ్చినా చక్కని విధంగా ఆయనకి నాకు ఏ విధంగా లేదు చక్కని విధంగా నాకు సపోర్ట్ గురించి వస్తున్నాను. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం పోలవరం నిర్వాసితుల మూడో రోజు నిరాహార దీక్షలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవీపట్నం మండలం పునరావాస ఆర్ఎండ్ఆర్ కాలనీ వాసులకు వెంటనే న్యాయం చేయాలని కటాఫ్ డేటలతో సంబంధం లేకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివాహమైన ఆడపిల్లకి ప్యాకేజీ కల్పించాలని భూమి ఉన్న ప్రతి నిర్వాసితులకు భూమికి భూమి వెంటనే ఇవ్వాలని నిర్వాసితులకు పక్కా ఇళ్లు కట్టించాలని అన్నారు. టెన్త్ పరీక్ష ప్రశ్న పత్రాలు లీకేజీకి కారణమైన కార్పొరేట్ మాఫియా మీద దర్యాప్తు జరిపి కఠిన చర్యలు తీసుకురావాలని బీజేవైఎం రాష్ట అధ్యకులు కె సురేంద్ర మోహన్ అన్నారు. విశాఖపట్నం బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యాబోధన తర్వాత విద్యార్థుల ప్రతిభను తెలుసుకోవడానికి పరీక్షలు పెడతారని ప్రస్తుతం 6 లక్షల విద్యార్థులు 10th పరీక్షలు రాస్తున్నారని నిన్నటికి 3 పరీక్షలైతే 3 ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. గతంలో 1 ప్రశ్నాపత్రాలు లీక్ అయినా పరీక్షలు రద్దు చేసి విచారణ జరిపి దోషులను శిక్షించేవారని ఇప్పుడు ఏ చర్య లేదని ప్రశ్నించారు. 9:30కు పరీక్ష మొదలైతే 10 నిమిషాల ప్రశ్నాపత్రం బయటకు వస్తుందని గతంలో మాదిరిగా లేట్ అయితే రానివ్వని నిబంధన తీసేశారని అన్నారు. అరగంట లేటైనా అనుమతిస్తామన్నారని ఈ లీకులకి అరగంట లేటుగా పరీక్షకు అనుమతించడానికి సంబంధం ఉందని అన్నారు. ఒత్తాసు పలికే విధంగా వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన విధానం ఉండడం ఈ రాష్ట్రానికి అత్యంత దురదృష్టకరం. 9:30కి ప్రారంభం అవుతుంది. ఫస్ట్ రోజు 9:30కి ఎగ్జామ్ ప్రారంభమైతే అఫీషియల్ గవర్నమెంట్ వాళ్ళ యొక్క ఆఫీసర్స్ ప్రకారం పోలీస్ అధికారుల ప్రకారం 9:37కి ఆ పేపర్ బయటకు వచ్చింది. ఈ ఎగ్జామ్స్ కి స్పెసిఫిక్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది ఏంటంటే 9:30కి ఎగ్జామ్ అయితే 10 గంటల లోపు కూడా ఎగ్జామ్ హాల్లోకి అనుమతిస్తారు. అంటే 1/2 గంట పాటు ఆలస్యమైనా ఎగ్జామ్ హాల్లోకి అనుమతించేటువంటి ఒక విధానాన్ని వీళ్ళు పెట్టుకున్నారు. పట్టపగలే బ్యాంకులోకి చొరబడి గన్తో బెదిరించి నగదు ఎత్తికెళ్లిన ఘటన అనకాపల్లి జిల్లా కసింకోట మండలం నరసింగపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఏపీ జీవీబీ బ్యాంకులోకి చొరబడి గన్తో బెదిరింపులకు పాల్పడి 3,30,000 రూపాయల నగదు అపహరణకు గురైనట్లు బ్యాంకు సిబ్బంది తెలిపారు. బ్యాంకు సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న అనకాపల్లి జిల్లా ఎస్పీ గౌతమి షాలి తన సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి బ్యాంకు సిబ్బందిని దొంగతనం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తమ కుమారుడి హత్య చేసి బావిలో పడేసిన వారిని పెందుర్తి పోలీసులు నేటి వరకు అదుపులోకి తీసుకోలేదని పెందుర్తి మండలం చిన్నముషిడివాడ సమీపంలో ఉన్న కార్మిక నగర్ కాలనీకి చెందిన మృతుడు పుల్లేటి నాగశేషు తల్లిదండ్రులు శంకర్ జ్యోతి పెందుర్తి పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి పెందుర్తి జోన్ సిపిఎం పార్టీ నాయకులు
మద్దతు తెలియజేశారు. ఆందోళనకు కార్మికులు భారీగా తరలివచ్చారు. ఆ రకంగా రన్నింగ్ చేయడానికి ఆస్కారం లేదు, పడిపోవడానికి అంతకంటే ఆస్కారం లేదు. కాబట్టి అలాగే ఈ రోజు అక్కడ ఉన్న వెళ్తే కొద్దిమంది పెద్దలు చెప్పేది ఏంటంటే ముందుగానే ఆ రోజు ఉదయం కొద్దిమంది వచ్చి ఇల్లు ఎక్కడ ఉందని చెప్పేసి అడిగారంట, ఎంక్వైరీ చేశారంట. అలాగే అక్కడ ఉన్న పెద్ద మనుషులు గేదలు కాసుకున్నారు, పలానా దగ్గర ఇల్లు ఉందని చెప్తున్నారు. అంటే ముందుగానే ఎంక్వైరీ చేసి తీసుకెళ్లారు. అలాగే మా ఊరు అబ్బాయికి ఆల్రెడీ మన సుజాత నాయర్ పెట్రోల్ బంక్ దగ్గర ఆల్రెడీ అబ్బాయి ఆ రోజు రాత్రి 10 గంటలకి కనిపించారట. ఆయన చెయ్యి చేసుకొని ఏమరా మొత్తం నలుగురు కలిపి తిరిగి మాకు ఫోన్ చేసేవారు, మీ అబ్బాయి వచ్చేసారా ఎక్కడ ఉన్నాడానికి అనేసి. ఏదమ్మా మీకే ఫోన్ చేస్తాను కదా, తిరిగి నాకు ఫోన్ చేస్తారేంటి అనేసి. అన్నా సరే కనీసం ఇలా జరిగిందని కూడా చెప్ప సరే, ఒకవేళ పారిపోయి పడిపోయాడంటే పడిపోయినప్పుడు చెప్తారు కదా మాకు. వాళ్ళు కావాలని చంపి చేస్తున్న తర్వాత ఇంకేం చెప్తారు మాకు? పదిసార్లు మాకు ఫోన్ చేస్తారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జీ కొండూరు మండలంలో నాడు నేడు పథకం ఎదురుతూ సర్వాంగ సుందరంగా ఆధునీకరణ చేసిన యోగా ధ్యాన మందిరాన్ని మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు నిర్లక్ష్యం నీడలో ఉండేవని, ప్రజలు గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్లాలంటేనే భయపడేవారని, కానీ ఆ పరిస్థితుల నుంచి నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో విముక్తి కలుగుతుందని అన్నారు. నాడు నేడు పథకంతో పాఠశాలల భవనాలతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులను కూడా అభివృద్ది చేస్తున్నారని, సర్కారీ దవాఖానాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. మేడే స్ఫూర్తితో కార్మిక సమస్యలపై పోరాడడానికి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో గోడపత్రికను శ్రీకాకుళం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై టీఎన్టీయూసీ పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తుందని, సంక్షేమ బోర్డు నిధులు, ఉద్యోగ సమస్యలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యలు, రవాణా రంగ కార్మికుల సమస్యలు, అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు, ఇలా అనేక తరగతులు కార్మిక సమస్యలపై టీఎన్టీయూసీ రాజీలను పోరాటం చేస్తుందని అన్నారు. అన్ని రకాల పప్పులు అన్నిటి మీద ధరలు పెంచేయడం, అంతేకాకుండా గ్యాస్ ధర పెంచడం, ఇలా పెంచుకొని వెళ్ళటం వలన పూర్తి స్థాయిలో కార్మికులందరూ మళ్ళీ పేదవారుగా మారిపోయే పరిస్థితికి వెలిజార్చిన ఈ ప్రభుత్వం ఒక్కసారి పునర్ ఆలోచన చేసి ఏదైతే కార్మికుల్ని బ్రతికిస్తామో ఆ రోజే మన రాష్ట్రం మళ్ళీ ముందుకు వెళ్తుంది అని తెలియజేసుకుంటుంది. గ్రామ సచివాలయ వ్యవస్థ అంకురార్పణ ద్వారా రాష్ట ముఖ్యమంత్రి విప్లవాత్మక పాలనకు శ్రీకారం చుట్టారని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస స్థానిక ఎస్ఎస్ఎన్ కళ్యాణ మండపంలో పంచాయతీరాజ్ మరియు ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సచివాలయ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా గ్రామ అభివృద్ది శరవేగంగా జరగడంతో సచివాలయ సిబ్బంది పాత్ర మరువలేనిదని అన్నారు. సామాన్య ప్రజానికానికి గ్రామాల్లో ప్రభుత్వ సేవలు సకాలంలో లభిస్తున్నాయన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో రహదారులు, చెరువులను అభివృద్ది చేసుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉందని వేతనదారులకు జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాటకర్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగపురం పంచాయతీ బైరునాగులపేట గార మండలం వాడాడలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం వేతనదారులతో ముచ్చటించిన కలెక్టర్, ఎంత పని చేస్తారో అంత వేతనం లభిస్తుందని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యంపేట నియోజకవర్గం శనగపాడు గ్రామంలో సుమారు 24.75 లక్షల వ్యయంతో నిర్మించబోయే సహకార సంఘం నూతన భవన శంకుస్థాపన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వ విప్ జగ్గయ్యపేట నియోజకవర్గం శాసనసభ్యులు సామినేని ఉదయభాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, రైతుల సంక్షేమం అభివృద్ది కోసం
పలు పథకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు. ఇంట్లో మరి విశ్రాంతి 3 లక్షల 3 కలుపుకుంటే 45,000 వస్తా ఉన్నాయి. చదువుకునే పిల్లలంటే ఇవాళ 40 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మహిళలకి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి 18,750 రూపాయలు డబ్బు వస్తా ఉంది. ఎప్పుడైనా ఒకసారి వచ్చినా 18,750 రూపాయలు ఒక వాళ్ళ మనవరాలకి ఒక అమ్మమ్మ నానమ్మ ఉంటే వాళ్ళ మనవరాలకు పిల్లలకు డబ్బులు ఇవ్వాలంటే కొడుకును అడగాల్సి వచ్చేది, కోడలు అడగాల్సి వచ్చేది. మన కొడుకుతో పని లేదు, కోడలతో పని లేదు. ఆయన అకౌంట్ నుంచి డబ్బు ఉంది, ఆమె డైరెక్ట్ గా డబ్బు తీసుకుని 1,000, 2,000, 3,000 చదివింపు శుభకార్యక్రమాలను చదివింపు ఇవ్వడానికి కానీ ఇంట్లో పిల్లలు వస్తే వాళ్ళకి 1,000, 2,000 చేతులు పెడతాను కానీ అటువంటి వెసులుబాటు కల్పించాడు జగనన్న. అంగబలం, ఆర్థిక బలం, అధికార బలం ఉంటే చాలు ఏ పనైనా చిటికలో చేసేయచ్చు అనడానికి పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలంలోని లక్ష్మీపురం ఆగడాలలంక గ్రామాల పరిధిలో కొల్లేరు ప్రభుత్వ భూములలో చేపలు రొయ్యలు సాగు ఒక చక్కని ఉదాహరణగా చెప్పొచ్చు. ఆగడాలలంకకు చెందిన ఇందుకూరి కృష్ణంరాజు అనే ఒక బడాబాబు రైతు ముసుగులో అక్రమంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో అర్ధంగా గ్రామం నుండి వచ్చి కొల్లేటి సరస్సులో సుమారు 600 ఎకరాల భూమిని చేపల చెరువులుగా మార్చి సంవత్సరానికి కోట్లాది రూపాయలు ఆదాయం పొందడం విశేషం. గతంలో సుప్రీంకోర్టు కొల్లేరు సరస్సులో ఎటువంటి చెరువులు ఉండకూడదని తీర్పు ఇవ్వడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 2005లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొల్లేటి సరస్సు కాపాడే దృఢ నిశ్చయంతో కొల్లేరులో సముద్రాన్ని తలపించేలా ఉన్న చేపల చెరువులన్నీ ధ్వంసం చేయడం జరిగింది. మరలా కొల్లేరులో 1,000 ఎకరాల్లో చేపల చెరువుల తవ్వకాలు ప్రారంభించారు. వాటిని అడ్డుకునేందుకు అధికారులు గాని ప్రజాప్రతినిధులు గాని సాహసం చేయకపోవడం విశేషం. దానికి గల కారణాలు బడా రైతు అమాయక దళితులను అడ్డుపెట్టుకుని వారికి డబ్బులు ఎరచూపి అడిగిన వారిపై దాడులు చేయిస్తూ తప్పుడు కేసులు పెట్టేస్తున్నారు. ముఖ్యమైన సరస్సుగా గుర్తింపు ఉంది ఈ మంచినీటి సరస్సు. ఈ కొల్లేరులో ఉన్న బడాబాములు ఆక్రమణకు గురి చేయడం వల్ల ఈ చెరువులు తవ్వి అక్రమంగా ఈ చెరువుల వల్ల ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో రకరకాల రసాయనికాలు వాడటం వల్ల ఈ చెరువుల్లో ఉన్న ఈ సరస్సులో ఉన్న భూములు అన్యాక్రాంతం అయిపోయి అక్రమ చెరువులకి వేసే రసాయనాల వల్ల విదేశాల నుంచి వచ్చే ఎన్నో జాతులు పక్షులు అంతరించిపోవడమే కాక ప్రజలు కూడా తాగునీటి సమస్య ఎక్కువైపోయి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఈ గ్రామాల్లో ఉండలేక మంచినీటి సమస్య ఎక్కువ అవడం వల్ల ఇతర దేశాలకి ఇతర రాష్ట్రాలకి ఇక్కడ నుంచి తరలి వెళ్ళిపోతున్నారు. కొల్లేరు ప్రాంతవాసులు వినత మేరకు ఇక్కడ వచ్చి విచారణ చేయగా ఇక్కడ భూ కబ్జాదారులు మా దళితుల పేర్లు చెప్పి చేపల చెరువులు రొయ్యల చెరువులు త్రవ్వి కొల్లేరు ప్రాంతాన్ని నాశనం చేస్తున్నారని నేను గ్రహించాను. దీని గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్య తీసుకుని మా దళితులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. జగ్గయ్యపేట మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్ వీరంగం సృష్టించారు. టౌన్ ప్లానింగ్ అధికారి మూర్తిపై దుర్భాషలు ఆడుతూ ఆయనపై దూసుకెళ్లారు. నాటకాలు దొబ్బుతున్నావా, నేనంటే ఆషామాషిగా ఉందా అంటూ విరుచుకుపడ్డారు. అక్రమ కట్టడాలపై ఫిర్యాదు చేస్తే తనను ఇరికిస్తావా అంటూ ఆగ్రహంతో రగిలిపోయారు. టౌన్ ప్లానింగ్ అధికారి వివరణ ఇవ్వబోతుండగా తన సీటు నుంచి దూసుకెళ్లి వీరంగం చేశారు. దీంతో అక్కడే ఉన్న కమిషనర్ రామ్ భూపాల్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ రామ్ బాబులు వైస్ చైర్మన్ ను అడ్డుకున్నారు. టీపీఎస్కు బదులు చేసేందుకు కౌన్సిల్ కు మీటింగ్ కు రావాలంటూ శపథం చేశారు. కౌన్సిల్లో అలా మాట్లాడకూడదు అన్నందుకు చైర్మన్ రాఘవేంద్ర పైన వైస్ చైర్మన్ ప్రభాకర్ అసహనం వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా సరిహద్దు కాకినూరు ప్రాంతం కొల్లేరు సరస్సు ప్రాంతంలో నాటుసార తయారీ కేంద్రాలపై ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ స్వయంగా నాటు పడవలో ప్రయాణం చేసి క్షేత్రస్థాయిలో దాడులు నిర్వహించారు. ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ కె చక్రవర్తి, కైకలూరు సీఐ వైవివి నాయుడు, కైకలూరు రూరల్ ఎస్ఐ చల్ల కృష్ణ, ముదినేపల్లి ఎస్ఐ రవిచంద్ర కుమార్, మండపల్లి ఎస్ఐ ఎస్సీబి ఇన్స్పెక్టర్ ఎస్ రాంబాబు తదితరులు దాడు నిర్వహించారు. నాటుసార తయారీకు ఉపయోగించి 22 ప్లాస్టిక్ డ్రమ్ముల్లో ఉంచిన 4,000 లీటర్ల బెల్లం ఊటను స్వాధీనం చేసుకున్నారు.
అందులోనే 16 విలేజెస్ ఏ కేటగిరీ, 42 విలేజెస్ బి కేటగిరీ, మిగిలిన సి కేటగిరీస్ ఉన్నాయి. ఈరోజు ఒక బి కేటగిరీ విలేజ్లో రావడం జరిగింది. ఉదయం పంటంగిపల్లిగూడెంలో మన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా లంక ప్రాంతంలో ఐడి కాస్తున్నారు అది తెలిసిన తర్వాత ఉదయం అర్లీ మార్నింగ్ మన పోలీస్ ఫోర్స్ ద్వారా రేడ్ చేయడం జరిగింది. ఆ రేడ్లో మనకి దాదాపు 4000 లీటర్ ఎఫ్జే వాష్, 500 లీటర్ ప్రిపేర్డ్ ఐడి దొరికింది. అందులో 7 బొట్టెలు కూడా దొరికాయి, ఇందులో 4 ముద్దాయి కూడా దొరికారు. ఆ ముద్దాయిలు చూస్తే కూడా ఇంతకు ముందు కూడా 2 కేసెస్ ఉన్నాయి, రీసెంట్గా ఒక కేసు, ఈ రోజు 4th కేసు, 4 కేసు అయిపోయింది. సో ఆ ముద్దాయి మీద కూడా ఏప్రిల్ నెలలో 369 కేసు పెట్టారు. విశాఖలోని సింహాచలం శ్రీ వరహలక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయం మత్స్యకారుల తాకిడితో నిండిపోయింది. ఏటా చందనోత్సవం ముందు వచ్చే అమావాస్య గంధం అమావాస్యను పురస్కరించుకుని ఉత్తరాంధ్ర, ఒడిశా, సముద్రపు తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులు సింహాద్రి అప్పలను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గత 2 సంవత్సరాలుగా కరోనా నేపథ్యంలో వీరి తాకిడి కనిపించలేదు. మత్స్యకారులు సముద్రపు వేటకు వెళ్లే ముందు సింహాద్రి అప్పలను దర్శించుకుంటారు. ముందుగా పుష్కరంలో స్నానం ఆచరించిన స్వామివారిని దర్శనానికి వెళ్లారు. వచ్చిన ఆదాయంతో కొంత ఆదాయాన్ని స్వామివారి ఉండిలో సమర్పించుకుంటారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కేంద్రంలోని వైఎస్ఆర్ క్రాంతి పథకం కార్యాలయంలో వైఎస్ఆర్ సున్నా వడ్డీ 3వ విడత కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని 759 గ్రూపులకు 1,12,39,220 రూపాయలు వైఎస్ఆర్ సున్నా వడ్డీ కింద గ్రూపులో లోన్ ఖాతాలకు జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంపీపీ సూర్రెడ్డి భూలక్ష్మి రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ, మండలంలోని మహిళలకు రాష్ట ప్రభుత్వం రాష్ట విభజన తర్వాత అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, కరోనా వల్ల మరీ ఇబ్బందులు ఉన్నా వేటికి లెక్క చేయక మహిళలకు ఇచ్చిన మాట ప్రకారంగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3వ విడత సున్నా వడ్డీని అందించడం చాలా ఆనందించదగ్గ విషయమని అన్నారు. ప్రతి నెల మహిళా తల్లికి అకౌంట్లలో డైరెక్ట్ గా వేసే విధంగా ఏర్పాటు చేసినటువంటి మన జగనన్న ప్రభుత్వానికి మనం ఎంతో రుణపడి ఉన్నాం, కృతజ్ఞులై ఉన్నాం. అంతేకాదు మా ఊళ్ళో ఉన్నారు అందరూ 200-300 రూపాయలు గుడి వేసుకొని సాయంత్రం శనివారం పదవాడిస్తేనే సరుకులు తీసుకొచ్చుకొని పంటలు చేస్తున్నారు. ఆపరేషన్ పరివర్తన 2.0లో భాగంగా విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కొండ శిఖర గ్రామమైన తమ్మన్న మెరక శివారులో జిల్లా ఎస్పీ ఎం దీపిక ఆధ్వర్యంలో ఎస్ఈబీ మరియు స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి 800 లీటర్ల బెల్లం ఓటం ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో విజయనగరం సబ్ డివిజన్ ఇన్ఛార్జ్ అదనపు ఎస్పీ అనిల్ పులిపాటి, కొత్తవలస సీఐ బాలసూర్యారావు, ఎస్ఈబీ ఇన్స్పెక్టర్ రాజేశ్వరి, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నుండి పంగూరు మెయిన్ రోడ్డు వద్ద కాలిబాటలో 23 ఎర్రచందనం దుంగలతో వెళుతున్న 3 వ్యక్తులను అరెస్టు చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడ సుందర్రావు తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ, డీఎస్పీ మురళీధర్ ఆధ్వర్యంలో ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి టీం శుక్రవారం నుంచి పల్లంపేట నుంచి మేల్పూర్ వరకు కూంబింగ్ చేపట్టారని చెప్పారు. మేల్పూర్ బీటు పరిధిలో శ్రీకాళహస్తి రోడ్డు వద్ద ఉన్న కాలిబాటలో కొందరు గోనుగూడు ఉండటాన్ని గమనించారని అన్నారు. దీంతో వారిని టాస్క్ ఫోర్స్ బృందం సమీపించడంతో కొందరు పారిపోగా ముగ్గురిని పట్టుకున్నారని, వీరు శ్రీకాళహస్తి మండలం మెల్లచూరు గ్రామానికి చెందిన జి వెంకటేశులు, పెళ్లకూరు మండలం చెంబేటి పాల్వంకు చెందిన సూలూరు రమణయ్య, జీలబత్తూరుకు చెందిన సూర పెంచలయ్యగా గుర్తించారని అన్నారు. అది పరిధి శ్రీకాళహస్తి పరిధిలో ఉన్నటువంటి ఆ ఏరియాలో ఈ కొంతమంది స్మగ్లర్స్ ఈ రెడ్ శాండర్స్ పుంగల్ని తీసుకొని వెళుతున్నట్టుగా ఆ రాబడిన సమాచారం మేరకు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళతాం అనేటువంటిది జరిగింది. ఆ ప్రదేశంలో మా టీముని టాస్క్ ఫోర్స్ టీమును చూసి వాళ్ళు
ఆడుకోవడానికి ప్రయత్నం చేశారు. అయినా కూడా మా వాళ్ళు ఎమ్మడబడేసేసి ఎమ్మడబడి ఏం చేసుకుంటారు వెళ్ళి ఇక్కడ కనబడుతున్నటువంటి 35 ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తిరుమల తిరుపతికి దైవ దర్శనార్థం వచ్చే సామాన్య భక్తులు మండుతున్న ఎండలకు ఎదుర్కొంటున్న సమస్యలపై ధర్మకర్తల మండలి ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు భక్తులు కోరుతున్నారు. టీటీడీ అనుబంధ ఆలయాల వద్ద దర్శనం తర్వాత బయటకు వచ్చే భక్తులు ఎండ వేడికి కాళ్లు కాలుతూ పరుగులు తీస్తున్నారని, శ్రీవారి భక్తులకు ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బ తగలకుండా తిరుమలతో పాటు తిరుపతిలోని అన్ని ఆలయాల వద్ద ప్రాథమిక చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయాలని శ్రీవారి భక్తులు స్థానికుడు నవీన్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో కోరారు. తిరుపతిలో ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడంతా కూడా ప్రతినిత్యం ఈ ఎండ తగ్గే వరకు సామాన్య భక్తులందరికీ కూడా మజ్జిగ మంచినీళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పని నేను ఒక స్థానికుడిగా డిమాండ్ చేస్తున్నానండి. ఎందుకంటే సామాన్య భక్తులు స్వామివారి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వయసులో పెద్దవాళ్ళు, మహిళలు, పిల్లలు అనేక మంది సర్వదర్శనానికి వస్తున్నారండి. సర్వదర్శనం తర్వాత వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఆ ఎండ ఎక్కువగా ఉంది, కొండపైన నీళ్లు చల్లుతున్నారు గుడి ముందర, కానీ ఆ తర్వాత వాళ్ళు కాటేజీలకు వెళ్ళాలంటే చాలా దూరంగా కాటేజీలు ఉంటాయి, బస్సు సౌకర్యం వెంటనే అందుబాటులో ఉండదు. కార్లలో వచ్చే వాళ్ళు అయితే కార్లలో వెళ్ళిపోతారు, కానీ సామాన్య భక్తులు బస్సుల్లో వచ్చేవాళ్ళు, నడిచొచ్చే భక్తులు తమ దూరంగా ఉన్నటువంటి ఏటీసీ కానీ జిఎన్సీ కానీ నందకము ఇలాంటి కాటేజీలకు వెళ్లాలంటే ఈ ఎండల్లో అనేక ఇబ్బందులు పడుతున్నారండి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో పీఎంపీ ఆర్ఎంపీ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిపిటీ సీఎం దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పీఎంపీ ఆర్ఎంపీ గ్రామీణ వైద్యుల ప్రభుత్వ గుర్తింపు విషయంలో ఆలస్యం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ వైద్యులు అందిస్తున్న సేవల గురించి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంతో పోరాటాన్ని గుర్తు చేశారు. తప్పకుండా గ్రామీణ వైద్యులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. యాదవులందరినీ ఐక్యపరిచి సమస్యల పరిష్కారం కోసం పోరాటం సాధిస్తారని రెస్పాన్సిబుల్ యాదవ్ జాయింట్ యాక్షన్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షురాలు బియ్యపు ఉమాదేవి యాదవ్ అన్నారు. జేఏసీ ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా గాజువాకలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా యాదవులందరినీ సమైక్యపరిచి అందరినీ ఒకే వేదికపైకి తీసుకురావటమే తమ లక్ష్యమని తెలిపారు. అన్ని రంగాల్లో యాదవులకు సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లా ప్రతి నియోజకవర్గంలో యాదవ సామాజిక భవనాల ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని కోరారు. సమావేశంలో జేఏసీ ప్రతినిధులు పాలముంతల సుబ్బు యాదవ్, ఇన్నందుల కేశవ యాదవ్, ఎంపీపీ దాకారపు నాగేశ్వరరావులు తదితరులు పాల్గొన్నారు. ఒక యాదవ సామాజిక భవనాలు లేక మనం ఇలా దూర దూర ప్రాంతాల్లో ఉంటూ ఒక ముఖ్యమైన మీటింగ్లు ఏర్పాటు చేసుకోవాలన్నా సరే మనం ఎవరిని ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి కలిగినందుకు చింతిస్తూ ప్రతి జిల్లాలో కూడా యాదవ సామాజిక భవనాలు ఏర్పాటు చేసుకునేందుకు మన ప్రభుత్వాల నుంచి నిధులు పాడటానికి మనం ముఖ్యంగా పెట్టుకున్నాము. అలాగే యాదవ్ కార్పొరేషన్ లో మనకు యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా యాదవ్ కార్పొరేషన్ లో నిధులు కొరతగా ఉండడం వల్ల యాదవ్ కార్పొరేషన్ నిధుల గురించి మనం ప్రభుత్వంలో మాట్లాడి యాదవ్ కార్పొరేషన్ నిధులు ఏర్పాటు చేసుకునే దాన్ని బట్టి తెలుగుదేశం పార్టీ రాష్ట ఎస్సీ సెల్లో ప్రధాన కార్యదర్శి పదవిని రెల్లి సామాజిక వర్గానికి కేటాయించడంపై విశాఖపట్నం నగరంలోని రెల్లి సామాజిక వర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు.
తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ పార్టీ పటిష్టత కోసం అహర్నశలు కృషి చేసిన పొడుగు కుమార్ ని రాష్ట తెలుగుదేశం పార్టీ ఎస్సీసీల ప్రధాన కార్యదర్శిగా నియమించడంపై నగరంలోని తెలుగుదేశం పార్టీ నేతలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట తెలుగుదేశం పార్టీ ఎస్సీసీల ప్రధాన కార్యదర్శిగా పదవి పొందిన కుమార్ ను విశాఖ నగర పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అభినందించారు. ఈ సందర్భంగా పొడుగు కుమార్ మాట్లాడుతూ పార్టీలో పనిచేసే వారికి ఎప్పుడు గుర్తింపు ఉంటుందని అందుకు తానే నిదర్శనమని అన్నారు. రానున్న కాలంలో టీడీపీని అధికారంలోకి రావడానికి తన వంతు కృషి చేస్తారని తెలిపారు. మరి ఇచ్చారండి, మరి గతంలోని ఎస్సీలో అయితే మాల సోదరులు మాది సోదరులు ఉన్నారు, మరి ఈరోజు బాగా అనగబడిగిన వర్గాలైన రిలీఫ్ కూడా పైకి తేవాలనే ఉద్దేశంతో మరి నారా చంద్రబాబు గారు నాకు స్టేట్ జనరల్ సెక్రటరీగా ఈరోజు ప్రకటించారు. మరి ఇటువంటి పదవి నాకు ఇచ్చినందుకు నారా లోకేష్ గారికి కానీ మరి మరి పల్లా శ్రీని గారికి కానీ మరి గండి బాధ్యు గారికి కానీ హృదయపూర్వకంగా నేను నమస్కారాలు చెప్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీలోని కష్టపడినవాడికి ఎలాగైనా ప్రతిఫలం దక్కుతుందని మరి ఈ దీని ద్వారా తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ తెలుగుదేశం పార్టీ రాష్ట అంగన్వాడీ సంఘం అధ్యకురాలు ఆచంట సునీత విశాఖ నగరంలో అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. 33వ వార్డు పరిధి అల్లిపురంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అందుతున్న ఆహారంపై ఆరా తీశారు. దక్షిణ నియోజకవర్గం అంగన్వాడీ అధ్యకురాలు మాధవి కార్యదర్శి లక్ష్మితో కలిసి అంగన్వాడీ పిల్లలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో ఐసీడీఎస్ ను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. పిల్లలకు అందించే పాల ప్యాకెట్ల మీద కూడా ఫోటో ముద్రించడం ఏమిటని ప్రశ్నించారు. నాసిరకం ఆహారం అందించి పిల్లల పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో 33వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యకుడు బంటుపల్లి సూర్యనారాయణ, రాష్ట అధికార ప్రతినిధి విల్లూరి చక్రవర్తితో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాలంటే నాకు ఎంతో అభిమానం. నేను బడుగు బలహీన వర్గాల ముఖ్యమంత్రిని ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. ఈ రోజు ఇక్కడికి ఉన్నటువంటి పిల్లలందరూ అట్టడుగు వర్గానికి చెందినటువంటి పిల్లలు. లాస్ట్ కి వాళ్ళకి ఇచ్చే కోడిగుడ్లు, వాళ్ళకి ఇచ్చే ఫుడ్ లో కూడా నువ్వు కకృతి పడ్డావంటే జగన్మోహన్ రెడ్డికి ఈ పిల్లలు గాని పిల్లల యొక్క బిడ్డల యొక్క తల్లులు ఉసురు కప్పలిసరిగా తగులుతూ ఉంటది. కోట్ల రూపాయలు మైండ్ మైను శాండ్ అన్నిటి ద్వారా దోచుకుంటున్నావు. లాస్ట్ కి ఐసీడీఎస్ లో పిల్లలకి ఇచ్చే ఫుడ్ మీద కూడా కోట్లాది రూపాయలు కాంట్రాక్టర్లకు చెల్లించకుండా ఉండటం వల్ల పిల్లలకి ఇవ్వాల్సినటువంటి పాలు ఇవ్వలేని పరిస్థితి, పిల్లలకి ఇవ్వాల్సినటువంటి కోడిగుడ్డ ఇవ్వలేనటువంటి పరిస్థితి, పిల్లలకి ఇవ్వాల్సినటువంటి పోషణ ఆహారం తల్లి బిడ్డకి ఇవ్వలేనటువంటి పరిస్థితి. జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేజీహెచ్ హాస్పిటల్లో అపస్కృతంగా ఉన్న బాత్రూమ్ లో రోగులు ఉపయోగించే ప్రదేశాలలో జేడీ ఫౌండేషన్ లిటిల్ హ్యాండ్స్ సంస్థ సంయుక్తంగా అభివృద్ది కార్యక్రమాలు చేపట్టింది. ఈ కార్యక్రమాలను జేడీ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వివి లక్ష్మీనారాయణ, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు కేజీహెచ్ హాస్పిటల్లో పరిశీలించారు. అనంతరం కేజీహెచ్ సూపరింటెండెంట్ మైథిలితో సమావేశమై కేజీహెచ్ అవసరమైన పనులు నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. అనంతరం వీరు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర వాసులు సంజీవిని కేజీహెచ్ లో పలు సమస్యలు ఉన్నాయని రాష్ట ప్రభుత్వం వాటిపై దృష్టి సాగించి మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ సభ్యులు లిటిల్ హ్యాండ్స్ కార్యకర్తలు హాజరయ్యారు. పోల్చుకుంటే ఆ స్థాయిలో మనం చేయలేము. ముఖ్యంగా ప్రభుత్వం ఇప్పుడు నాడు నేడు కార్యక్రమంలో మన విద్యా సంస్థల్లో ఏ విధంగా మార్పులు తెస్తున్నారో అదేవిధంగా హాస్పిటల్స్ లో కూడా, ఆసుపత్రుల్లో కూడా, వైద్యశాలల్లో కూడా ఈ విధంగా నాడు నేడు కార్యక్రమం ద్వారా అనేక మార్పులు జరుగుతున్నాయి. కర్నూలు హాస్పిటల్ చూశాను నేను, గుంటూరు జనరల్ హాస్పిటల్ చూశాను. అదేవిధంగా మన కేజీహెచ్ హాస్పిటల్ను కూడా టోటల్గా రూపాంతరం చేసే ప్రణాళిక కూడా ఉందని ఇప్పుడే ఎంపీ గారు కూడా మాట్లాడారు. అది అయ్యేంత వరకు మనమేం చేయగలమన్న ఉద్దేశంతో చిన్న చిన్న పనులు, టైల్స్ మార్చడము లేకుంటే బాత్రూమ్ రిపేర్స్ ఇలాంటివి అందరం కలిసి చేద్దామన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఉత్తరాంధ్రకి అతి ముఖ్యమైనటువంటి ఆరోగ్య కేంద్రం కేజీహెచ్ హాస్పిటల్ సుమారు శతాబ్దం కూడా పూర్తి చేసుకుంటుంది నెక్స్ట్ ఇయర్ కూడా. అటువంటి 100 సంవత్సరాలుగా కోట్లాది మంది పేషెంట్స్కి, ముఖ్యంగా పేదవాళ్ళకి ఆరోగ్య సదుపాయం కల్పించినటువంటి ఈ యొక్క సంస్థ మెరుగుపడాలని, బాగుపడాలనే ఆలోచనతో జేడీ ఫౌండేషన్, మరి జేడీ లక్ష్మీ మన వివి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో జేడీ ఫౌండేషన్ వారు, జగన్ మురారి, మరి అలాగే లిటిల్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఎంతోమంది కలియకతో చిన్న చిన్న కార్యక్రమాలైనా మన వంతు సామాజిక బాధ్యతతో మనం కూడా చేయాలనే ఆలోచనతో మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. విశాఖపట్నం జిల్లా పరిషత్ వద్ద గల ఒలివెటి స్కూల్ ఆధ్వర్యంలో చిన్నారులకు కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా కరస్పాండెంట్ సునీత, ప్రిన్సిపాల్ జాక్సన్, పీసీ ఆచార్య ఇచ్చేశారు.
కార్యక్రమం లో భాగంగా చిన్నారులకు గ్రాడ్యుయేషన్ దుస్తులను ధరించి సర్టిఫికెట్లను అందజేస్తూ వారిని ప్రోత్సహించారు. ఈ విధంగా చేయడం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆనందోత్సవాలు వెలిగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతను చిన్నతనం నుండి వెలికి తీసేందుకు వారిని ప్రోత్సహించేందుకు ఈ గ్రాడ్యుయేషన్ డే నిర్వహిస్తున్నామని అన్నారు. ఐ హామ్ రియలీ గ్రేట్ఫుల్ టు బి హియర్ ఫర్ దిస్ ఒకేషన్. దిస్ గ్రాడ్యుయేషన్ సెరమనీ మార్క్స్ వన్ మైల్ స్టోన్ ఇన్ ద చిల్డ్రన్స్ లైఫ్. దీస్ చిల్డ్రన్ ఆర్ ద సీడ్స్ ఫర్ ఫ్యూచర్. దే విల్ గ్రో అప్ టు బి మైటీ ట్రీస్ అండ్ ద హెరిటేజ్ ఆఫ్ ఆర్ లైఫ్ ఆఫ్ ద ఫ్యూచర్. నేను డైరెక్టర్ షీలా జాక్సన్ ఆలివెట్ స్కూల్ నుంచి ఈరోజు ప్రీ స్కూల్ కిండర్ గార్డెన్ గ్రాడ్యుయేషన్ సెరమనీ చేశాము. పిల్లలందరు గ్రాడ్యుయేట్ గౌన్స్ వేసుకొని ఒక ఫేజ్ ఎల్కేజీ యూకేజీ కిండర్ గార్డెన్ ఫేజ్ నుంచి ప్రైమరీ స్కూల్ ఎంటర్ అవుతున్నారు. దిస్ ఇస్ చాలా వెరీ ఇంపార్టెంట్ మూమెంట్ అండి ఇది. అండ్ మే వెరీ హ్యాపీ దట్ వీ హ్యావ్ డాక్టర్ సునీత విత్ అస్ ఫ్రమ్ రాష్ట్రంలో మహిళలపై రోజు రోజుకు జరుగుతున్న దాడులు అత్యాచారాలపై విశాఖ నగరంలోని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రి రోజా, మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ చిత్రపటాలకు చీరలు, గాజులు, పసుపు, కుంకుమ పంపిణీ చేసి రాష్ట్రాన్ని పరిపాలించడం రాకపోతే ఇవి కొట్టుకుని మూలను కూర్చోవాలి అంటూ నినాదాలు చేశారు. తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు గోడి అరుణ, కేదారి లక్ష్మి మాట్లాడుతూ పరిపాలన గాలికి వదిలేసి నీచమైన మాటలతో జబర్దస్త్ కార్యక్రమంలో పాల్గొనే రోజా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు. వాసిరెడ్డి పద్మ కూడా తన స్థాయిలో తనకున్న హక్కులను ముందుగా తెలుసుకోవాలని హితవు పలికారు. జబర్దస్తికి నువ్వు సిగ్గు, నువ్వు రాజీనామా ఇవ్వాల్సిన పని లేదు. నువ్వు కంటిన్యూ గా ఉన్న వర్కర్ అక్కడ, నీతో పాటు నువ్వు జాయిన్ చేసుకోవాల్సింది 150 మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నారు నీ వెనకతలు. నువ్వు టీం లీడర్ జబర్దస్తికి. అదే పనిగా నువ్వు జగన్మోహన్ రెడ్డిని కూడా జాయిన్ చేసుకోవాలి నీ కింద వర్కర్గానా. ఎందుకంటే మీది జబర్దస్తి టీమువే తప్ప నువ్వు మినిస్టర్ బాబు. నీకు మూడు పదవులు కాదు, ఒక ఎమ్మెల్యే పదవి ఇచ్చినా సరే నువ్వు నిలుపుకోలేని దానివి, దానికి అరుకురాలు కాని దానివి. వాసిరెడ్డి పద్మ, నువ్వు నోటీస్ ఎవరికి ఇవ్వాలో ఫస్ట్ చదువుకో. నోటీస్ ఎవరికి ఇవ్వాలో దేనికి ఇవ్వాలో కూడా నీకు తెలియకుండా చంద్రబాబు గారికి లాండ్ ఆర్డర్ నోటీస్ ఇస్తావని చెప్పావు కదా, నువ్వు వెళ్ళి లాయర్ని అడుగు. డైరెక్ట్గా నువ్వు నోటీస్ ఇస్తా అవుతుందా, లాయర్ ద్వారా వెళ్తే నోటీస్ వెళ్తుందని. విశాఖపట్నం జీవీఎంసీ 31వ వార్డు గొల్లలపాలెం సమీపంలో ఉచిత మెగా వైద్య శిబిరంను రాష్ట బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ సహకారంతో 31వ వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బత్తిన నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో వైద్యులు 220కు పైగా రోగులను పరీక్షించినా అవసరమైన వారికి షుగర్, బీపీ, ఈసీజీ పరీక్షలు చేపట్టారు. అనంతరం రోగులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చెన్నా జానకిరామ్, కోడూరి అప్పలరత్నం, జైన్, 31వ వార్డు వైఎస్ఆర్సీపీ అధ్యకులు బత్తిన నాగరాజు, 33వ వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పచ్చరపల్లి రాము తదితరులు పాల్గొన్నారు. మేము ప్రజలకు అందుబాటులో ఉండే పథకాలు 70-80 పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. ఇంక ఇవ్వడానికి ఏం లేదు, ఇలాంటి చిన్న చిన్న పథకాలను కూడా టార్గెట్ చేసుకుంటూ ఇక్కడ 31 వార్డులో కూడా మన ఫుడ్ కోర్టు కూడా విజయసాయి రెడ్డి గారి నేతృత్వంలో ఈ కార్పొరేటర్ వార్డ్ ఇన్ఛార్జి మన బత్తి నవీన్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో మొన్న ఓపెన్ చేశాం ఫుడ్ కోర్ట్. ఇక్కడ ప్రజలందరికీ ఆ ఫుడ్ కోర్ట్ కూడా చాలా చౌక ధరలలో దొరుకుతాయి, 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయల్లో. ఇక్కడ ఉండే గ్రామ ప్రజలకి 2-3 వార్డులకి అందుబాటు అయ్యే విధంగా ఎక్కడ ఏ వెల్ఫేర్ కావాలంటే ఆ వెల్ఫేర్ సంక్షేమం అన్ని రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలో అత్యుత్సాహం ప్రదర్శించి దళిత యువకుడు ఎలకచర్ల నాగేంద్రను రాఘవరెడ్డి గారి పల్లికి చెందిన అగ్రకులాల యువకులు చేయని తప్పులు చెట్టుకు కట్టేసి చితక బాదిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాకేపాడు నవోదయ పాఠశాలలో చదువుతున్న తన అన్న కుమారులను నాగేంద్ర ఇంటికి తీసుకురావడానికి వెళుతుండగా రాఘవరెడ్డి గారి పల్లె వద్ద కొందరు అడ్డుకున్నారు. గతంలో ఊర్లో బైక్లో ఎక్కువ సౌండ్ చేస్తూ తిరిగేది నీవే అంటూ ఇష్టమొచ్చినట్లు చేయి చేసుకుని చెట్టుకు కట్టేశారు. తాను కాదు అని ఎంత మొత్తుకున్నా వినిపించుకోక సుమారు 2 గంటల పాటు చెట్టుకు కట్టేసి దాడి చేసినట్లు బాధితులు తెలిపాడు. నేను మా తమ్ముడిని ఎక్కిచిరాను హై స్కూల్ దగ్గర పోయింటే ఏరే పిల్లగాయన అతను బండి యాక్సిలర్ ఎక్కువ లాగేసి ఆ పిల్లడు పాటు ఆ పిల్లడు పోయినాడు. నేను ఆ పిల్లడు అనుకుని నేను పోతాను వెళ్ళి ఆ పిల్లడు అనుకుని నన్ను పట్టుకుని కొట్టినారు. ఎందుకు కొట్టినారా అని అడుగుతూ ఉండే కొద్దీ నువ్వు బండి లాగిన వదరా చేసినా వదరా అని కొట్టినారు. నేను కాదు కదా నన్ను లాగింది, ఆ పిల్లడు ఎవరో లాగితే నన్ను ఎందుకు కొట్టారు.
నేను కాదు కదా నా లాగింది ఆ పిల్లడ వల్ల అవుతుంది నన్ను ఎందుకు కొడతానా పోయిన పిల్లడు అతను పట్టుకుని కొట్టనా నన్ను ఎందుకు కొడతానా నా నేను చేస్తే నన్ను కొట్టడం కాదు కదా ఆయనే చంపేయండి నేనే తప్పు చేసింటే కొట్టి చంపేయండి ఆయనే ముఖ్య అంశాలు మరొకసారి రాష్ట్రాల ముఖ్యమంత్రులు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో ఢిల్లీలో ప్రారంభమైన సదస్సు న్యాయమూర్తుల విధి నిర్వహణలో లక్ష్మణరేఖను గుర్తుంచుకోవాలన్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ సదస్సులో పాల్గొన్న ప్రధాని హత్య ఘటనలో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేపై కొందరు దాడి తలారి వెంకట్రావుకు గాయాలు ఏలూరు జిల్లా జీకొత్తపల్లిలో ఘటన ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే తనపై దాడి చేసిన వాళ్లు తమ పార్టీ వారు కాదన్న శాసనసభ్యుడు దాడికి యత్నించిన వారంతా కొత్త మొహాలేనని వెల్లడి పోలవరం పునరావాస కాలనీ ప్రజల్ని ఆదుకోవాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ రంపచోడవరంలో నిర్వాసితుల మూడో రోజు దీక్షలో కూర్చొని సంఘీభావం టెన్త్ పరీక్ష ప్రశ్నాపత్రాలు లీకేజ్ ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి బీజేవైఎం రాష్ట అధ్యకుడు సురేంద్ర మోహన్ డిమాండ్ అనకాపల్లి జిల్లాలో పట్టపగలే బ్యాంకులో చోరీ నరసింగపల్లి ఏపీజీవీబీ బ్యాంకులోకి చొరబడి గన్తో బెదిరించి 3,30,000 నగదు అపహరణ ఘటనా స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ గౌతమి సాలి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్లీ బులెటిన్లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం.